జై జై అల్లూరి సీతారామరాజు, జై జై అల్లూరి సీతారామరాజు, జై జై అల్లూరి సీతారామరాజు, వందే వందే. అందరూ పిడికిలి బిగించి చెప్పాలి, ఇది కాదు మన భీమవరం వాణి మోడీ గారి ముందు. ఈరోజు ఎక్కడైతే పైనుంచి మన అల్లూరి సీతారామరాజు చూస్తున్నాడు, ఆయన జన్మదినము 120వ జన్మదినం కాబట్టి అద్భుతంగా అల్లూరి సీతారామరాజు మనసు ఉప్పొంగే విధంగా ఈరోజు మనం చెప్పాలి. అమర్ హే అమర్ హే అల్లూరి సీతారామరాజు, జై జై అల్లూరి సీతారామరాజు, జై జై అల్లూరి సీతారామరాజు, జై హింద్. युवता को प्रेरित करते हुए आपकी पॉजिटिव भाषण के लिए धन्यवाद किशन रेड्डी जी. नाउ आई रिक्वेस्ट मना प्रियतमा चीफ मिनिस्टर श्री वाईएस जगनमोहन रेड्डी गारी मातलवल्सिनिगा कोरुतुन्नानु. स्वागतं सर. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్న నేపథ్యంలో నిర్వహిస్తా ఉన్న ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని పురస్కరించుకుని ఆ మహాయోధుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడికి మన భీమవరంకు వచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకు, సోదరుడు చిరంజీవి గారికి, ఇతర పెద్దలకు, మిత్రులకు, అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాను. సభా అధ్యక్షుని హోదాలో సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, అవ్వ తాతలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యం అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని, 125 జయంతిని పురస్కరించుకొని, ఒక దేశాన్ని ఇంకో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్ర యోధులందరూ కూడా కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటా ఉన్న సంవత్సరం. మన స్వాతంత్రానికి ఈ ఏడాది 75 సంవత్సరాలు నిండుతాయి. అంటే దాని అర్థం మనల్ని మనం పాలించుకోవటం ప్రారంభమై ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతా ఉంది. మన గడ్డ మీద మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమర యోధులు వారి భవిష్యత్తుని, వారి జీవితాన్ని, వారి రక్తాన్ని దారపోసి మన దేశానికి ఈ స్వాతంత్రాన్ని ఇచ్చారు. అలాంటి స్వాతంత్ర్యం అంటే అమృతంతో సమానం. ఇది ఆజాదీ కా ఈ అమృత్ అనే పదానికి అర్థం కూడా. 75 ఏళ్ల క్రితం వరకు జరిగిన మన దేశ స్వాతంత్ర సమరంలో, మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకు చూస్తే, అంటే దాదాపుగా 190 సంవత్సరాలు ఒక్కసారి తిరిగి చూస్తే, పరాయి దేశాలు పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే
అడుగులు ముందుకు వేసింది. లక్షల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి ఈరోజు మన భారతదేశం. అటువంటి మహాత్యాగమూర్తుల్లో మన గడ్డ మీద ఈ రాష్ట్రం మట్టి నుంచి, ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగధనులలో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికణం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డల అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పాడు ఆ సంస్కర్త. భావాల పరంగా ఎన్నటికీ కూడా మరణం లేని ఓ విప్లవ వీరుడు. స్మరించుకునేందుకు, ఆ అల్లూరిని స్మరించుకునేందుకు ఈ 125వ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ ఈ రోజున మన ప్రధానమంత్రి గారి సమక్షంలో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. తెలుగు జాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత ఆయన ఆ మహనీయుడు. అడవి బిడ్డలకు ఆరాధ్య దైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈరోజు ఇక్కడ గొప్పగా నివాళులర్పిస్తా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి ఆయన నడియాడిన నేలకు, ఆయన నేల కొరికిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి జిల్లా అని అల్లూరి సీతారామరాజు జిల్లా పేరు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు ఇక్కడ ఏ రకంగా అయితే విగ్రహావిష్కరణ జరుగుతూ ఉందో అక్కడ కూడా, ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాశ్య విగ్రహానికి కూడా ఆవిష్కరణ కూడా ఈరోజు అక్కడ జరుగుతూ ఉంది. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు కూడా సందేశమిచ్చేలా బతికి, చిన్న వయసులోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ మహామనిషిని తెలుగు జాతి ఎప్పటికీ కూడా మర్చిపోదు. దేశం కోసం, అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనం. ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్థుడు. అతని త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో కూడా చిరకాలంగానే, చిరకాలం నిలిచిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ, అమర్ రహే అల్లూరి సీతారామరాజు గారు, అమర్ రహే అల్లూరి సీతారామరాజు, జై హింద్. ధన్యవాదాలండి. అభి ఏ సమయ ఆ గయా జిస్కే లియే హమ్ సబ్ బహుత్ ఇంతజార్ కర్ రహే హై. శ్రీ అల్లూరి సీతారామరాజు జీ కా విగ్రహ ఆవిష్కరణ కా సమయ ఆ గయా హై. వి ఆర్ ఆల్ విట్నెసింగ్ ది గ్రేట్ హిస్టరీ హియర్ టుడే, ద అన్వీలింగ్ ఆఫ్ శ్రీ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ. శ్రీ ఆదరణీయ ప్రధాన మంత్రి జీసే హమ్ రిక్వెస్ట్ కర్తే హై శ్రీ నరేంద్ర మోదీ జీ కి శ్రీ అల్లూరి సీతారామరాజు జీ కా ఆవిష్కరణ హో జాయే విగ్రహ కా. యే రిమోట్ హై ఔర్ ఆప్. అల్లూరి సీతారామరాజు జీ కా యే స్టాచ్యూ. భారత్ మాతా కీ.
ఇవాళ మనం చాలా అదృష్టవంతులం. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు ఈ వేదిక మీద. సో ఐ రిక్వెస్ట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ టు కైండ్లీ ఫెలిసిటేట్ ది మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు గారు. శ్రీ సత్యనారాయణ రాజు గారి పెద్ద కొడుకు శ్రీ అల్లూరి శ్రీరామరాజు గారు 83 ఏళ్ల వయసు. ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. ఎనభై మూడేళ్ల వయసైన అల్లూరి శ్రీరామరాజు గారు స్వాగతం, సుస్వాగతం అండి. నమస్కారం. శ్రీ సత్యనారాయణ రాజు గారి now we request honorable prime minister of independent india narendra modi garu to address the gathering. hamare priyatam pradhan mantri ji shri narendra modi ji se hum nivedan karte hain ki vah sabha ko sambodhit kare. bharat mata ki भारत माता की, भारत माता की, मन्यम विरुडु तेलुगु जाति युग पुरुषुडु तेलुगु वीर लेवरा దీక్షభూని సాగర స్వతంత్ర సంగ్రామలో యావత్ భారతావనికే స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం. ఇస్ ఐతిహాసిక్ కార్యక్రమ మే హమారే సాథ్ ఉపస్థిత్ ఆంధ్రప్రదేశ్ కే గవర్నర్ శ్రీ విష్ణుభూషణ్ హరిచందన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి జీ, కేంద్రీయ మంత్రిమండల్ మే మేరే సహయోగిగణ్, మంచ్ పర్ ఉపస్థిత్ అన్య సభీ మహానుభావ్ ఔర్ ఆంధ్రప్రదేశ్ కే మేరే ప్యారే భాయీ ఔర్ బహనో, ఆప్ సభీ కో నమస్కారం. ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గవర్నర్ గారు అయినటువంటి విశ్వభూషణ్ హరిచందన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, కేంద్రీయ మంత్రి మండలిలో సహచరులైనటువంటి సహచరులందరికీ,
అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నా ప్రియతమ సోదరి సోదరి మనందరికీ నా నమస్కారాలు. यहां पैंडल में जितने लोग दिखते हैं उससे अनेक गुना बार है, उन सबको भी नमस्कार.